విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల కలవరి అపోస్టలిక్ చర్చ్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ బి కాకినాడ బీచ్ క్వారీడార్ సంస్థ చైర్మన్ చొక్కాకుల లక్ష్మీ వెంకట్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్డి అనితలు మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం ఎంతో పవిత్రమైందని కొనియాడారు. నాడు యేసుక్రీస్తు పాపులైన ప్రజల గొర్రెల మందను కాస్తూ తప్పుపోయిన గొర్రెపిల్ల కోసం వెతికినట్లు క్రైస్తవ సంఘ కాపర్లు భక్తుల పట్ల వ్యవహరించాలని, క్రీస్తు పట్ల ప్రేమను పంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభు భక్తులకు మార్గనిర్దేశం చేసే పాత్రలు క్రైస్తవ మతబోధకులుగా ఉంటున్న పాస్టర్లు క్రైస్తవ మత వ్యాప్తిని, విశ్వాసాన్ని పెంపొందించాలి అన్నారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఇక్కడి కల్వరి అపోస్తలిక్ చర్చ్ పాస్టర్ మామిడి జాన్ పాల్ దంపతులు, ముఖ్య అతిథులు చొక్కాకుల లక్ష్మి, ఏపీఐఐసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్డి అనితలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీటీసీ సభ్యుడు చొక్కాకుల గోవిందు, పాస్టర్ ఎం మాణిక్యరావు, గెస్ట్ స్పీకర్ డాక్టర్ ఎంఏ పాల్, దెడ్డం రవి, పలు క్రైస్తవ సంఘాల పాస్టర్లు దైవ సందేశంలో పాల్గొన్నారు. మరి వాడబడుతున్న దైవజనులు నా మాట భరించి ఈ ఏజ్ లో కూడా ఇక్కడికి రావడానికి ప్రభు కృప చూపించారు. అందరి బట్టి వందనాలు. ఈ సభలో మరి కొన్ని కారణాల వల్ల మరి వాస్తవంగా వెంకట్రావు గారు రావాలి. చెప్పాకలు వెంకట్రావు గారు నాకు డాక్టరేట్ స్ప్రింగ్ టైమ్ స్ప్రింగ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఇచ్చారు చెప్పంపుల వెంకట్రావు గారికి. అయితే ఈ మధ్య ఉదయకాల శివరం అనివార్య కారణాల వల్ల కొంత పనికి వెళ్ళడం జరిగింది. అందువల్ల మేడం వచ్చారు, తనకు కూడా కొంత పని ఉంది కాబట్టి మేడం గారు వెళ్తున్నారు కాబట్టి అనే గారు, అలాగే మేడం గారు నన్ను క్షమిస్తే కనుక వారు కూడా సన్మానం చేసి పంపించిన తర్వాత మన వాక్యం గారికి వెళ్ళాలని ఆశపడతాను. మన రవి గారికి తెలుసు, మేమందరం ప్రతిరోజు కూర్చొని ఎన్నో ముఖ్యమైన అంశాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ప్రభుత్వ పథకాల గురించి అయితే వేరే విధ విధానాల గురించి అయితే ఈ దినము మరొకసారి సభవారంలో ఈ రకంగా కూర్చుని క్రీస్తు జననాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి, మరొకసారి మనం వాక్య ప్రేరణలో పరీక్షించుకోవడానికి, అందరితో గడపడానికి సమయం ఇచ్చినట్టు వందనాలు చెల్లిస్తూ, మరి క్రిస్మస్ టైం మనకు తెలుసు, ఇందాక పాస్టర్ గారు అన్నారు చాలా బిజీ ఉంది. మనందరికీ ఒక నోషన్ ఉంటుంది, మనం చాలా బిజీగా ఉంటున్నాం, కానీ నాకు బిజీ అన్న మాట అంటే నాకు అసలు సిగ్గుగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరన్నా మీరు చాలా బిజీ అంటే ఆ బిజీలోని ఏమాత్రం కూడా నిజమైన బిజీ ఉండదు. మనం అంటే ఎక్కువగా పనులు త్వరతగతిని చేయాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసినప్పుడు అధికారులందరూ ఒత్తిడికి చాలా ఒత్తిడి లోనంతా ఉంటాం, కానీ అది ఎంత ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. మనం ఎంత అంటే రాత్రి అయినప్పటికీ మనం చేసిన పనిలో మనకి ఎంత సంతృప్తి ఉన్నేసిందంటే మరి అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా పొద్దున్న నేను వచ్చినప్పుడు పాస్టర్ గారు బైబిల్ తీసుకొచ్చారు అని మెచ్చుకున్నాను. ఆ బైబిలే చేతిలో లేకపోతే నేను ఈ రోజు అసలు నేను ఇలా నిలబడటానికి కూడా మన చేతిలో ఏదైనా లేకపోయినా ఆ వాక్యం ఉంటే చాలండి. ఎన్నో కష్టాలు ప్రతి ఒక్కరికి అంటే అది సంఘ కాపర్లకు ఇంకా బాధ్యతలు ఎక్కువ. ఒక సంఘాన్ని తీర్చిదిద్దాలి అంటే, విశ్వాసంలోకి నడిపించాలంటే ఆ వాక్యం మన చేతిలోనే కాదు మన హృదయంలో కూడా ఉండాలి. మనం ఎస్పెషలీ నేను సంఘ కాపర్లందరూ గతంలో ఎప్పుడో చాలా పదేళ్ళు అయి ఉంటుంది. ఇలాగే జాన్పాల్ పాస్టర్ గారు సంఘ కాపర్లందరికీ ఒక ప్రత్యేకమైన రోజును పిలిచి మాట్లాడమన్నారు. అంటే జస్ట్ రెండు మాటలు చెప్పన్నారు. అందరికంటే ఎక్కువగా బాధ్యత సంఘ కాపర్లు ఉంటుంది, ఎందుకంటే అందరూ గొర్రెల వల్ల దారి తప్పిపోయారని దేవుడు అప్పుడే చెప్పారు. ప్రభు ఆయన ఈ లోకంలో నడియాడినప్పుడు ఈ గొర్రెలను నా బంధువులు కాయండి అని చెప్పారు. అదే పని మీరు చేస్తున్నారు, అంత ఉన్నతమైన పని. మేము ఎంత అధికారులమైనా మేము ఒక నిర్దిష్టమైన ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఈ పరిధి దాటి మేము చేయడానికి ఏమీ ఉండదు, కానీ సంఘ కాపర్లు దేవుడు అప్పచెప్పిన పనిని మీరు భుజాన్ని ఎత్తుకున్నారు కాబట్టి మీరు వారికి మాదిరిగా ఉండి
మీ సంఘాన్ని సరైన దిశలో నడిపించాలని ఏ సెలబ్రేషన్ మాత్రమే అది ప్రజలకి చెప్పడంలో ఏ మాత్రం కూడా మా వర్ధి గారు చుట్టాకుల లక్ష్మి గారికి డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారు అనిత గారికి ఎం పార్ గారికి జాన్ పార్ గారికి ఇక్కడ ఇది చేసిన ప్రజలందరికీ పత్రికాలకు నా నమస్కారం సార్ ఈ క్రిస్మస్ వేడుక చాలా దీనిగా జరుపుకుంటారు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ఎంతో మంది పెద్దలు వచ్చేసారు ఇది క్రిస్మస్ వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరుపుకోవాలని ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం ఫ్యాక్ట్ ఇన్ ద వరల్డ్ లోకంలో అందరూ ఎరిగినటువంటి సత్యం ఇది independent caste creed religion color and culture kula mata every nation prati desam every tribe every language prati bhasha varu prati gotrapu varu they are worshiping jesus christ yesu christ varni aaradhistu unnaru devuniki stotram he is worthy to be worshiped aaradhimbavadaku yesayya yogyudu arhudu సర్వ ప్రపంచము యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు వాట్స్ ది సీక్రెట్ ఏంటి రహస్యం వాట్స్ ది నెసెసిటీ అవసరం ఏమిటి గాడ్ సెంట్ హిమ్ డౌన్ ఇన్ ది వరల్డ్ టు సేవ్ ది లాస్ట్ మ్యాన్కైండ్ నశించిన మానవాళిని వెదకి రక్షించడానికి దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు ఇఫ్ యు క్వశ్చన్ మీరు ఒకవేళ ప్రశ్నిస్తే దిస్ ఇస్ అన్డినైయబుల్ ట్రూత్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఇది నిరాకరింపబడాలని సత్యం ఇది అన్డినైయబుల్ ఎవరు నిరాకరింపలేనిది అన్అవాయిడబుల్ ట్రూత్ తప్పించుకోనని సత్యం ఇది దోస్ హూ రిఫ్యూజ్ హిమ్ ఆయన నిరాకరించేవారు దే షల్ పెరిష్ వారు నశించిపోతారు యు జస్ట్ రీడ్ Isaiah 16 chapter verse 12 యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనాన్ని గనుక మనం చదివినట్లయితే నిన్ను సేవింపనల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును No nation shall stand and refuse Jesus Christ as the son of the living God సజీవుడైన దేవుని కుమారుడిగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని సేవింపనల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును దే షల్ పెరిష్ వారు నిర్మూలము చేయబడును నో నేషన్ రిఫ్యూసెస్ నో నేషన్ విల్ డినై హిమ్ దట్ హి ఇస్ ది సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్ ఆయన సజీవమైన దేవుని కుమారుడని ఏ రాజ్యమైతే నిరాకరిస్తుందో ఏ జనమైతే తృణీకరిస్తుందో వారు నిర్మూలము చేయబడతారు దే షల్ పెరిష్ ఎవరీవేర్ ప్రతి చోట వారు నశించిపోతారు ప్రపంచంలోనే చాలా గొప్ప దేశాలుగా చెప్పుకునేటటువంటి చైనా రష్యాలు